నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. రేపొద్దున అయినా సాయంత్రం పుట్టు ఉంటుంది కదండి. శంఖం పూరిస్తామండి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 11వ తారీఖు ఇచ్చాపురం నుండి చిత్తూరు దాకా, అంటే ఏదైతే లోకేష్ గారు పాదయాత్ర లేని చోట్ల ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి టచ్ చేస్తూ శంకరావం పేరుతోటి బస్సు యాత్ర మొదలుపెట్టారు. ఒక్కో రోజు 3 నియోజకవర్గాలు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి చోట రోడ్ షోలు, అలాగే కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా కలుసుకునే పని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ కార్యక్రమాలు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు ఏదైతే నెరవేర్చలేదో అవన్నీ కూడా ప్రజలు పాదయాత్రలో లోకేష్ బాబు గారికి వారి కష్ట నష్టాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎవరికైతే ఈవేళ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి అన్నీ కూడా ఆయన నోట్ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలను అమలు చేసే దిశగా ఉండగా ఇప్పుడు ఈ బస్సు యాత్రలో కూడా ప్రజలను కలిసి వారి కష్ట నష్టాలు, అలాగే కార్యకర్తలకి కలిసి వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకునే దిశగా యువనాయకుడు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన 220 రోజులు 3,132 కిలోమీటర్లు నడవడం జరిగింది. అయితే ఇది ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అది 53 రోజులు మరి అది బెయిల్ రాకుండా చేయడం మూలంగా మరి పాదయాత్ర కుంటుపడింది. ఈ దశలో ఆయన ఒక నిర్ణయం తీసుకుని వైజాగ్ జిల్లాలో ఈ పాదయాత్రని ముగించడం జరిగింది. మరి మిగిలిన విజయనగరం, శ్రీకాకుళం ఆ 2 జిల్లాల్లో కూడా, మరి విశాఖపట్నంలో కొన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈ బస్సు యాత్ర అటు నుంచి నారా లోకేష్ గారి రేపు ఇచ్చాపురంలో స్టార్ట్ అయ్యే శంకరావానికి 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకి 3 నియోజకవర్గాల తరఫున తిరగడం జరుగుతుంది. ఆయన ఏ కార్యక్రమం మొదలెట్టినా సరే యువకులు మొదలెట్టాడు, సాధించగలిగాడు. యువతకు అందరికీ 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకోవడమే కాకుండా యువతకు కావలసిన ప్రతిదీ చేయడం గురించే ఆయన ఈ శంకారావం మొదలెట్టాడు. ఈ శంకారావం యొక్క తాత్పర్యం ఏంటంటే ప్రజల్లో యువకుల్లో ఎటువంటి మందుకి అలాగే గంజాయికి బానిస అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ శంకారావం ఊరడం జరుగుతుంది. ఈ శంకారావం ద్వారా జగన్ ఎక్కడున్నా సరే ఆయన అమ్మే గంజాయి కానీ ఎర్రచంద్రం కానీ ఇలాంటి కూడా ఈ శంకారావం ద్వారా భయం కలిగి ఆయన ఇంటికి వెళ్ళిపోతారని తెలియజేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కంపల్సరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వలవల బాబ్జీ గారు ఎమ్మెల్యే అవడం ఖాయం, అవినీతి లేని పరిపాలన చేయడం ఖాయం. అందరినీ కూడా దగ్గర తీసుకునే వ్యక్తి మన బాబ్జీ గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వలవల బాబ్జీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరుగు పల్లెకు పోదాం కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాని తాతాజీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పర్యవేక్షణలో టి భోగేశ్వరరావు టిబిఆర్ ఆధ్వర్యంలో అల్లంపురం గ్రామం తిబెర్ సైనిక్ స్కూల్ వద్ద నుండి ప్రారంభమై అల్లంపురం గ్రామంలో జెండా వందనం ఇంటింటికి కరపత్రాలు పంపిణీ జరిగింది. అప్లికేషన్ పెట్టుకున్నానండి సీకరణకి, అది వస్తే రండి ఆయన వల్ల మేము మర్చిపోకుండా ఆయన వల్ల తీసుకుంటాం, ఆయన పేరు చెప్పుకుని ఉంటానండి. నరేంద్ర మోడీ గారు అలాగే ఒక కార్డు కూడా రాయని పోస్ట్ కార్డు నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ అని రాసి కృతజ్ఞతలు చెప్తూ కార్డు కూడా రాయండి. మంచి జరుగుద్ది నరేంద్ర మోడీ గారు. ఓకే నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పెంటపాడు మండలం దస్సపరు గ్రామ పరిధిలో గల బిల్లగుంటలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాక్షస పాలననే అంతం చేసేటందుకు సమర సంగమోది నాడు లోకేశన్న తమ్మి పిడికి లెత్తి కథల రాయి ముందుకే పదము ముందుకే అంటున్నది రాయువగల. అలాగే మన ఎక్స్ సొసైటీ అధ్యక్షులు డిసిసిపి డైరెక్టర్ గా చేసిన మన రుద్రకాశీ గారు, మరి పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారు, కస్వా పెంటపాడు గ్రామ సర్పంచ్ పీతల సత్యనారాయణ గారు, అలాగే రమణ గారు, అప్పన్న గారు, మరి రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి వేళ చాలా రోజుల తర్వాత మనం ఈ గ్రామం రావడం జరిగింది. ముఖ్యంగా
ఇక్కడ సమస్యలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అలాగే రోడ్లు కూడా ఎక్కడా కూడా మనం 2014లో వేసిన రోడ్లే తప్పితే వీళ్ళు ఎక్కడా కూడా రోడ్లు వేసిన దాఖలాలు ఎక్కడా కూడా కనపడడం. కాబట్టి సోదరులారా, మీరందరూ గుర్తుంచుకోండి, గతంలో మనం ఏదైతే ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చామో అవన్నీ కూడా స్టాప్ చేసేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ ఊరికి డ్రైనేజ్ సమస్య ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఈ గ్రామానికి చెంది ఏదైతే మరి సాధారణ వ్యక్తులు, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ ఇక్కడ నివసించిన పరిస్థితి, వాళ్ళకి కొందరికే స్లాబ్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడ కూడా అన్నీ కూడా షెడ్లు కనపడుతున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా మరి పక్కాగా పక్కా ఇళ్ళు కట్టించిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే మీరు ఆలోచించండి, మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్నది రెండు పక్క పక్కన పెట్టుకుని మీరు ఆలోచించండి. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటో దగ్గర నుంచి ఇన్నోవా కారు దాకా మరి అందరికీ కూడా మరి సబ్సిడీ ద్వారా ఇచ్చిన పరిస్థితి. ఈవేళ ఏం చేస్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా విడదీసి ఏ కార్పొరేషన్ లో కూడా 1 రూపాయి లేకుండా. నా ఒక శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్యులు పొల్లల బాబ్జీ గారి ఆధ్వర్యంలో బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంలో మరి ఇవాళ దరిసపురి గ్రామంకి సపోర్ట్ అయినటువంటి మనకి 2 కళ్ళు ఎటువంటియో మా గ్రామం, ఈ ఒక బిల్లగొండ గ్రామం 2 కళ్ళు లాంటివి అనమాట. మా దరిసపురి పంచాయతీ పరిధిలో ఇది ఎంచేతంటే ఈ ఒక్క బిల్లగొండ గ్రామానికి మా దరిసపురి గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం, మా దరిసపురు ఎంత తెలుగుదేశం పార్టీకి మంచి కంచుకోటో ఈ యొక్క బిల్లగొండ గ్రామం కూడా అటువంటి కంచుకోట లాంటి గ్రామం ఇది. అందు గురించి ఇక్కడ చెప్పవలసింది మరి ఇంకా ఏరే ఏమీ లేదు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం పార్టీ బూత్లో భాగంగా మన బాబ్జీ గారి నాయకత్వంలో బాబ్జీ గారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ యొక్క గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఉన్నా సరే ఇంచేతంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అడిగినా చేసేటువంటి వ్యక్తి బాబ్జీ గారు. ఇంత ముందు గతంలో ఒకవేళ కొన్ని జరిగినా ఏదో మధ్యలో రికమెండేషన్ లేకపోతే ఎవరో ఒక నాయకుడు మామూలుగా ఏదో చేస్తేనే జరిగి ఇప్పుడు అటువంటిది ఏముండదని మీ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాం. మీలో ఎవరైనా సరే కూడా వెళ్ళి బాబ్జీ గారిని కలిస్తే చాలు, బాబ్జీ గారు చేసేటువంటి మనిషి మేము కూడా ఉండక్కల్లా. అంటే కాబట్టి మీరంతా కూడా రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లో బాబ్జీ గారిని ఎమ్మెల్యే కింద గెలిపించవలసిందిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. హలో బీసీ చలో, తాడేపల్లిగూడెం బీసీ బహిరంగ సభ ఫిబ్రవరి 11, 2024 సమయం మధ్యాహ్నం 3 గంటలకు స్థలము పెద్ద తాడేపల్లి హైవే ప్రక్కన తాడేపల్లిగూడెం. దీని సోదర సోదరీమణులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో సముచిత న్యాయం జరగటం లేదనేది జగద్వితమే. మరి అధ్యక్షులు బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రేపు అనగా 11వ తారీఖు ఆదివారం నాడు రేపు సాయంత్రం 3 గంటలకు మన పెద్ద తాడేపల్లి ఫ్లేవర్ పక్కన మేకల సంత పక్కన మరి భారీ బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సభకు ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని బీసీ చైతన్య వేదిక ఈ యొక్క బృందం అంతా కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. దయించి మాకు ఈ యొక్క కౌరు అందలేదను, లేతే మా దగ్గరికి పట్టి పని కట్టుకొని నాయకులు రాలేదను అని అనుకోకుండా మీరెంతో మేము అంతే బీసీల గురించి పోరాడడానికి
మనందరం ఒకే తాటి మీదకి వచ్చి ఒకే గొంతుతో పోరాడినప్పుడే మన బీసీల హక్కుల సాధనకై ఏదైనా చేయడం జరుగుద్ది. అంతే తప్ప ఈయన రాలేదు, నన్ను స్వయంగా పిలవలేదు అనే మాట రాకుండా దయించి ప్రతి ఒక్కరూ కూడా నిజంగా రాకపోతే మా తప్పును క్షమించి మీరే పెద్ద మనసు చేసుకొని రావాలని కోరుకుంటూ మీ అందరూ ఆ సభను భారీ సభగా చేసి ఇంచుమించి 25,000 నుంచి 30,000 వరకు జనం వచ్చే అవకాశం ఉంది కనుక మీరు కూడా అందులో భాగస్వాములు కావాలని ప్రతి బీసీని మనసు విప్పి మరి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మరి రేపొద్దున్న రాబోయే రోజుల్లో బీసీల యొక్క హక్కుల్ని కాపాడాలి అంటే మరి ఈ యొక్క ఇప్పుడు పల్లకీలు మోసే పరిస్థితి నుంచి పల్లకీ ఎక్కే పరిస్థితి రావాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. ఎందుకంటే ఏనాడు ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అని చెబుతారు. ఇంతమంది అంతమంది ఎక్కడున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇది ఒకటే చెప్తున్నాం, ప్రతి నియోజకవర్గంలో కూడా మేము బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రేపు అనగా 11/2/2024 జరిగే బీసీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య బీసీ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో జన సమీకరణ దాదాపు 30-40,000 మంది ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారు. బీసీ హక్కుల సాధనకై ఎలుగెత్తి చాటే అవకాశం రేపు మనందరి మీద ఉంది కనుక స్వచ్ఛందంగా మనం అందరం కూడా రేపు రావాల్సిందిగా బీసీ చైతన్య వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా బీసీల సమస్యలు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్న సందర్భంగా ఉండటం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో 1931 వరకు జరిగిన కులాల వారిగా జనాల లెక్క జరిగినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 76 సంవత్సరాలు అయినప్పటికీ 1951 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సెన్సెస్లు జరిగినా కులాల వారిగా జనాభా లెక్కలు తీయకపోవటం అనేది బీసీలపై జరుగుతున్న ఒక కుట్రగా ఈ బీసీ సమాజం అంతా భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనాభా లెక్కలు తీసి ఆ జనాభా లెక్కల శాతాన్ని ఇప్పటి వరకు కూడా ఆధారంగా చేసుకుని బీసీ రిజర్వేషన్లు కేటాయించడం జరుగుతుంది. ఇంకా బీసీ రిజర్వేషన్లు అంటే దాదాపు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 56% బీసీలు ఉన్నప్పుడు కూడా అప్పుడు సెన్సెస్ని పరిగణలోకి తీసుకుని ఇంకా మనకి 27% బీసీ చైతన్య వేదిక తరపున రాష్ట్ర అధ్యక్షులు వేర్వల్ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు శ్రీనివాస్ గొర్రెల శ్రీనివాస్, అలాగే మరి రజత సంఘ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, మా మహిళా సోదరి లలితకుమారి, మిత్రులు నేను కొన్ని పేర్లు తెలుసు, మన అలాగే పట్నాల శంకర్ గారు, శంకర్ గారు, సురేష్, శాంతకుమార్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి సతీష్ గారు, తదితర పెద్దలందరికీ ముఖ్యంగా మరి బీసీల తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముఖ్యంగా ఏమిటంటే ఈ రాష్ట్రంలో మరి అధిక జనాభా ఉన్నటువంటి బీసీలు 55% ఉన్నటువంటి ఈ బీసీలు ఈరోజు ఇక మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా 76 సంవత్సరాల నుంచి ఈ లెక్కలు లేకుండా ఎవరు ఎంత ఉన్నారనేది పర్సంటేజ్ అనేది ఇప్పటికీ కూడా లేదు. అంచేత మరి ఆ గణాంకాలు ఈ బీసీలు కోరుకుంటున్నారు, ఎవరు ఎంతవరకు ఉన్నారనేది తెలియాలి ప్రజలకు కూడా. ముఖ్యంగా మన బీసీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనకు రావాల్సినటువంటి హక్కులు, ఈ రాష్ట్రంలో మనకి ఏమున్నాయి వనరులు, మనకి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ ఫలాలు మన బీసీలకి చివరుగా ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య 645 కార్యక్రమంలో భాగంగా తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు భగవద్గీత అష్టావధానం ఈ నెల 12వ తేదీన ఏర్పాటు చేసినట్టు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండ బ్రహ్మాజీ ఫైలు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం 2:30 గంటలకు రామచంద్రరావుపేట శ్రీ షిరిడి సాయి ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారని ఒక ప్రకటనలో వివరించారు. తెలుగు సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని భగవద్గీత మీద అష్టావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి చిన్నారులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లి టూటౌన్లోని షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ భగవద్గీత అష్టావధాన కార్యక్రమాన్ని అవధానిగా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ అభ్యాసం చేస్తున్న
విద్యార్థి ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు అవధానిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులు కూడా ఈ అష్టావధాన ప్రక్రియలో పాల్గొంటారు. అష్టావధానము, శతావధానము, సహస్రావధానము, ఈ అవధాన ప్రక్రియలన్నీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి 1972లో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సమాఖ్య 50 వసంతాల నుండి 52వ సంవత్సరాలకు అడుగుపెట్టింది. మరి కరోనా వల్ల స్వర్ణోత్సవ వేడుకలు జరపలేదు. మరి సంస్థ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సంస్థ గౌరవాధ్యక్షులు పెద్దలు శ్రీ ఈతకోట భీమశంకరరావు గారు, తాతాజీ గారు మరి సహకారంతో ఈ స్వర్ణోత్సవాలను కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్య సమాఖ్య తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో 645వ కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం 12 తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి స్థానిక డిఎస్ కృష్ణ చెరువు వద్ద గల సిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో భగవద్గీత మీద అష్టావధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని వివరాలన్నీ కూడా సాహిత్య సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ జయహో శ్రీనివాస్ గారు వివరిస్తారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమం మీద అవగాహన పెంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం తెలుగు జాతికి గర్వకారణమని ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మానశెట్టి సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని జగన్నాథరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం బహుభాషా కోవిదుడు మాజీ ప్రధానమంత్రి తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారతరత్న అనే బిరుదిచ్చి సత్కరించడం మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం. ఎందుకంటే పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఈ రోజుల్లో చిన్న చిన్న పదవులు చేసిన ఆర్థికంగా ఎంతో స్థితిమంతులుగా తయారవుతున్న రోజుల్లో ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబం ఈరోజు సాధారణ కుటుంబంగా ఉంది అంటే అది పివి నరసింహారావు గారి యొక్క నీతి గొప్పతనం. ఆయన మీద నిజంగా నడపడం కోసం 5 సంవత్సరాలు అతని గాడిలో పెట్టి మన దేశం ఇంత బలంగా ఆర్థికంగా ఉందంటే ఆ రోజు పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి సంస్కరణలే. అదే కాకుండా రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా చేసి అదే మన్మోహన్ సింగ్ గారు దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కూడా పరిపాలన చేశారు. అట్టే ఆ మన్మోహన్ సింగ్ గారిని ప్రమోట్ చేసింది కూడా పివి నరసింహారావు గారే. అటువంటి పివి నరసింహారావు గారిని గుర్తించి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారతరత్న అనేటువంటి గొప్ప బిరుదుని ఆయనకి ఇవ్వడం మన తెలుగు జాతికి గర్వకారణం. ఎందుకంటే తెలుగు వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారే. అటువంటి వ్యక్తికి ఇంత గొప్ప గౌరవించడం, అలాగే వ్యవసాయ శాస్త్రమైనటువంటి స్వామినాథన్ గారు కానీ చరణ్ సింగ్ గారిని కూడా గౌరవించడం జరిగింది. పివి నరసింహారావు గారు గురించి చెప్పాలంటే 26 భాషలు బహుభాషా కోవిదుడు ఆయన. అలా కాకుండా న్యాయ కోవిదుడు, చాలా గొప్ప మేధావి ఆయన. అటువంటి సాంప్రదాయమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి పివి నరసింహారావు గారు మన దేశం యొక్క పరువుని గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అందుకని ఆయనకి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దాని గురించి ఈరోజు మా మిత్రులు అందరం కలిపి ఈరోజు పత్రికా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ పివి నరసింహారావు గారికి పవిత్ర ఆత్మ శాంతి చేయగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా ఆనందకరమైన దినం. ఏం చేతంటే నిన్నటి రోజున భారత ప్రభుత్వం దేశంలోనే అత్యంత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుని తెలుగు జాతి ముద్దుబిడ్డ బహుభాషా కోవిదుడు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారికి ఇవ్వడం చాలా ముదావహం. ఎంచేతంటే ఇవాళ ఈ దేశం ఆర్థికంగా ఎంత ముందంజలో ఉన్నా కానీ ఈ దేశ స్థితిగతులు ప్రపంచాన్ని సాధించే స్థితిలోకి వెళ్ళినాయి అంటే కానీ దానికి ఆద్యుడు పివి నరసింహారావు. ఎంచేతంటే వారు అధికారంలోకి వచ్చే నాటికి మైనార్టీ ప్రభుత్వాన్ని వారికి అప్పచెప్పిన పరిస్థితుల్లో ఆ మైనార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు సుస్థిరమైన పరిపాలన అందించేలా విధంగాను, అలాగే ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిలో ఉండగా
దేశంలో ఉన్నటువంటి బంగారు నిల్వలన్నీ కూడా విదేశాల్లో మనం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి మన వ్యవహారం మన దేశాన్ని నడిపించే పరిస్థితిలో ఆ రోజు ఉంటే ఆ రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితిని మనం బాగు చేయాలని ఒక ఆలోచన వచ్చి రాజకీయ నాయకుల కన్నా ఈ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక దాంట్లో నిష్ణాతుడు ఆర్థిక శాస్త్రవేత్త అప్పటి భారత రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ఆయన తీసుకొచ్చి దేశ ఆర్థిక మంత్రిగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు అని చెప్పుకోక తప్పదు. ఎంచేతంటే మన్మోహన్ సింగ్ గారు తాడేపల్లిగూడెల్లో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 291వ వారం. ఈ వారం దాతలు భీమవరం వాస్తవ్యులు జూలూరి వెంకట సత్య రామ గోపాలరావు గారు, మాధవి దంపతులు జనవరి 29న పెళ్లి రోజు సందర్భంగా కొడుకు ప్రదీప్ గారు, కోడలు మౌనిక దంపతులు వారి మనవలు హర్షిత్ మోక్షిత్, నానమ్మ తాతయ్యకు వారి పాకెట్ మనీతో చిరు కానుక ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు వారికి. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. అన్న ప్రసాద ప్రదాత ఈ వారం మెంబర్ వాస్తవులైన జూలూరి సత్యరామ గోపాలరావు గారు, మాధవి దంపతులు, వారి కొడుకు ప్రదీప్ గారు, కోడలు మౌనికా దంపతులు, వారి మనములు మోక్షిత్తు హర్షిత్తు, వారికి 29వ తారీఖున పెళ్లి రోజైన శుభ సందర్భంగా వారి మనవలు వారి పాకెట్ మనీని దాచుకుని వాళ్ళ నానమ్మ తాతయ్యకి ఈరోజు అన్నదానానికి సహకరించారు. వారు గిఫ్ట్గా ఇచ్చారండి. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసు కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. నవరత్నాలకి అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్న మనం దేన్నైనా ఇంకా కావాలంటాము. అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానం సాధించి ఆ శ్రీనివాసు కృపాకటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. నవరత్నాలకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.